కరోనా కట్టడికి పలు చర్యలు చేపడుతున్నట్లు కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డులో బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు, అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా కట్టడిపైన సుదీర్ఘంగా చర్చించినట్లు రామకృష్ణ తెలిపారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా వాటర్ మీద సమ్మరే కాకుండా వాటరు ఈరోజు మా స్టేట్ గవర్నమెంట్ చొరవ వల్ల, మా మంత్రులు చొరవ వల్ల, పద్మారావు గారు కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఎన్ని నీళ్ళు మీకు అవసరం ఉంటే నీళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు ఆమోదం కూడా తెలియజేశారు మాకు. కానీ మా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మేము అడిషనల్ క్వాంటిటీస్ డ్రా చేయలేకపోతున్నాము. ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఆల్మోస్ట్ 50 లక్ గ్యాలన్ నుంచి 60 లక్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. దానికన్నా అడిషనల్ క్వాంటిటీస్ డ్రా చేయాలంటే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతలేదు. మా ట్యాంకులు కానీ, రిజర్వర్ కానివ్వండి, పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానివ్వండి, మరి అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెషల్ బోర్డు మీటింగ్ ఒకటి వాటర్ మీదనే మరి ఎలక్టెడ్ మెంబర్సు, వైస్ ప్రెసిడెంట్, అడిషనల్ సీఓ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అతి తొందరలో మేబీ విదిన్ ఎ వీక్ ఆ మీటింగ్ పెట్టుకుంటాము. సమ్మర్ కూడా ధీటుగా ఎలా ఎదుర్కోవాలా, వాటర్ నీటి ఎద్దడి ఉండకుండా, మరి అదేవిధంగా ప్రెసిడెంట్ గారు కూడా, మెంబర్స్ అందరు కూడా ముక్త కంఠంతో ఎవ్రీ 3 డేస్కో 2 డేస్కో వాటర్ వేయాలనే విధంగా మేము ప్రతిపాదన తయారు చేస్తున్నాము. దానికి కూడా స్పెషల్ అప్రూవల్ మేము మినిస్ట్రీని తీసుకొస్తాము. అదేవిధంగా చాలా ఈరోజు చర్చలు జరిగినాయి, అంటే మీటింగ్ షార్ట్గా చేద్దామనే ఉద్దేశంలో మరి మా ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క అంశం మాట్లాడటం జరిగింది. వాడు ఇట్లా రిసల బజార్కి కావాల్సిన ఫండ్స్ కానివ్వండి, ఆ హాస్పిటల్ ఏ విధంగా 24/7 నడపాలని, కొన్ని స్వచ్ఛంద సమస్యలు కూడా ముందుకు వచ్చినాయి. ఓ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద ఈసారి గట్టిగా చేద్దామని ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మేము ఈసారి టైం బాండ్ లిమిట్ అడిగినాం. ఓకే, ఈ సబ్జెక్ట్ చేద్దామనుకోసం ఎన్ని రోజులు చేస్తాం, ఇవన్నీ కూడా అడగటం జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఇది ఒక మంచి మీటింగ్ అయింది ఈసారి మటుకు. మరి అదేవిధంగా ఏవైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, ఎంప్లాయీస్ది వర్క్ టైమింగ్స్ ఉందో, దాని మీద చాలా స్ట్రిక్ట్గా మేము కానివ్వండి, ప్రెసిడెంట్ గారు కానివ్వండి కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పిండు. ప్లస్ పబ్లిక్ అడ్రస్సింగ్ ఉంటుందో, పబ్లిక్ది ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయో దానికి కూడా నెంబర్ ఇచ్చి ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తామని ప్రెసిడెంట్ గారు, మేము మెంబర్స్ అందరూ కూడా గట్టిగా చెప్పినాము. ఇక ముందు ఒక్క జనరల్గా ఒక రెసిడెంట్ మన కంటోన్మెంట్ వాసు ఎవరైతే వస్తారో వాస్తవులు ఒక సమస్య చెప్తే తప్పకుండా విత్ ఇన్ 15 డేస్ ఆ సమస్య తీరుస్తాము. లేదు అంటే తీర్చలేని పక్షంలో దానికి కారణాలు ఏంటిగో, ఈ 4 కారణాల వల్ల మేము చేయలేకపోతున్నాము, ఈ 4 కారణాలు మీరు రెక్టిఫై చేసుకుని రండి చెప్పే విధంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. మరి తప్పకుండా ఇవన్నీ అమలు పరిస్తే మటుకు కంటోన్మెంట్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది.